మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నెంబర్లలో 9, బండి నెంబర్ 9 ఉంటే చాలా గ్రేట్. బండి నెంబర్కి 4 9లు ఉంటే బ్రహ్మాండమైన గ్రేట్. ఎవరి ఇష్టం వాళ్ళది, నేనేం కాదన్ను. 9లో ఉండే ప్లస్లు మైనస్లు అందరికీ తెలుసండి. 9కి ఉండే ఉడుంపట్టు కానీ, 9కి ఉండే కోపం కానీ, 9కి ఉండే ఆవేశ ఆగ్రహ జ్వాలలు కానీ 18లో 27లో కామన్గా ఉంటాయి. అబ్బెబ్బే మా పిల్లలకి అలా లేవండి. ఒక లైఫ్ చూడకుండా మీరు 9ని ఎలా డిఫైన్ చేస్తారండి? చెయ్యలేము. కాబట్టి 9, 18, 27 సేమ్ లక్షణాలండి. బట్ 9 అనే నెంబర్ని మాత్రమే మనం ఫోన్ నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్గా, ఫోన్ నెంబర్లని దాటి మళ్ళీ ఆ కారులో ఫ్యాన్సీ నెంబర్గా, కారు నెంబర్ని దాటి ఇంటి నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్గా, ఆఖరికి టీ షర్ట్ మీద 9 వేసుకుంటే అదొక గ్రేట్గా ఇలా ఫీల్ అవుతున్నాం. తప్పేం లేదు. పడిన వాడికి 9 మహారాజు వైభోగం, పడిన వాడికి 9 ఏమనాలండి, దాన్ని చాకలి బండం మీద బట్టలు ఉతికినట్లు ఉతికేస్తుందండి. ఈ కాలం వాళ్ళకి అవి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు బట్టల్ని ఎలా బాధేసేవాళ్ళంటే పాపం అప్పుడు ఫ్యాబ్రిక్ అలా ఉండేది కాబట్టి తట్టుకుని నిలబడేది. ఇప్పుడేముందండి, ఎంత శుద్ధిమెత్తగానో డీల్ చేయాల్సి వస్తుంది. పక్కన పెట్టేద్దాం. సో 9 పాజిటివా నెగిటివా న్యూట్రలా అంటే మీ అదృష్టాన్ని బట్టి 9 మీకు అందలాన్ని ఎక్కించవచ్చు. మీ టైం బాగలేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టచ్చు. మీకు అసలు పనికే రాలేదా, చేస్తున్న ఉద్యోగంలో రిమాండ్కి వెళ్ళిపోవచ్చు. 9 ఇవన్నీ సంభవమే. ఆ మాటకు వస్తే ఏ నెంబర్లోనైనా సంభవమే, కానీ 9కి కాస్తంత ఒక్క ఆకు ఎక్కువ అన్నమాట. 9 మంచి దృఢమైన శారీరక స్వభావాన్ని ఇస్తుందండి. బాగుంటారు నిజంగా 9లో పుట్టిన వాళ్ళు. హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ ధైర్యం కానివ్వండి. మ్యాక్సిమం మిలిటరీలో ఉండే మన సహోదరులందరూ కూడా 9 నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి ఎలా కాపాడుతున్నారు మనని. ఈరోజు నేను ఎంత హ్యాపీగా కూర్చొని మీతో వీడియోలో ముచ్చటిస్తున్నానంటే మన వెనకాల వాళ్ళందరూ ఉన్నారండి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రొఫెషన్. 9లో డాక్టర్లు ఉంటారు, పరిగెట్టైనా సరే ఒక ప్రాణాన్ని కాపాడతారు. అందులో మిలిటరీ డాక్టర్స్ మరీ ఎక్కువ అండి. మన స్కూల్స్లో మిలిటరీ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ చాలా పవర్ఫుల్ అంటారు. మన పిల్లల్ని ఒక డిసిప్లిన్కి తెచ్చి వదులుతారు. ఇంట్లో ఒక మిలిటరీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు కొన్ని కొన్ని బాగుంటాయండి. ఆ వ్యక్తి ఇంట్లో లేనప్పుడు రిలాక్స్ అయిపోతుంది మన ఫ్యామిలీ. అప్పుడే అన్ని అనర్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఎనీహౌ 9 ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ థింకింగ్, స్ట్రాంగ్ నెంబర్. తట్టుకోవడం కష్టం, వేగడం కష్టం 9తోటి. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి, చాలా ఉంటాయి. బట్ ఎనీహో ఒక గ్రేట్ నెంబర్ అనొచ్చు 9ని. కానీ 9 యాక్సిడెంట్స్ని కూడా అలాగే ఇస్తుంది. 9లో పుట్టినటువంటి వ్యక్తుల రక్తం అంటే భూమికి ఇష్టం. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. లైఫ్లో ఎక్కడో చోట ఏదో ఒక యాక్సిడెంట్, ఎక్కడో చోట దెబ్బ. దానికి కారణం మన బండి మీద ఉన్న 9 కావచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 9 కావచ్చు, మనం ఇష్టపడి 9 నెంబర్ని హైలైట్ చేయడం కూడా కావచ్చు. 9లో సర్జరీలు ఉంటాయి, జరిగి తీరుతాయి. ఇవన్నీ ఉంటేనే అది స్ట్రాంగ్ అండి. ఎంత జరిగితే అంత బలము అన్నట్టుగా 9 ఇవన్నిటిని క్రాస్ చేస్తేనే బాగుంటుంది. 9లో పుట్టిన వాళ్ళకి 54 ఏళ్ళలో సర్జరీ కావచ్చు, 72 సర్జరీ కావచ్చు. 81 ఏళ్లలో హార్ట్ సర్జరీకి పరిగెట్టే వ్యక్తుల వెనకాల ఉన్న నెంబర్ 9. మనకి 9 బాగాలేదనుకోండి, మనకి సర్జరీ అవుతుంది. అంటే అది బాగున్నా గొడవే, బాగాలేకపోయినా గొడవే. 9 లక్షణమే అంత. ఒక కొత్త వాదం, సిద్ధాంతం, కొత్త ధైర్యం 9 నుంచి వస్తాయి. ప్రపంచంలో ఉనికి అనేది 9లో కనపడుతుంది. మీకు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ 9లో ఉండే ట్రేడ్ మార్క్ లక్షణాలన్నీ ఉన్నాయండి. లేవు అని అయితే మీరు అనుకోలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది 9. సో ఇటువంటి 9 మన లైఫ్లో చాలా అవసరం. మనకు కాన్ఫిడెన్స్ కావాలంటే 9 కావాలి, ధైర్యం కావాలంటే 9 కావాలి, తెలివితేటలకు 9 కావాలి. ఒక హైవే మీద రయ్యం అనే బండి నడిపేయడానికి కావాల్సిన గట్స్ మీకు 9 ఇస్తుంది. కిక్ని ఎంజాయ్ చేయడం 9 ఇస్తుంది. పిరికితనం మాత్రం 9లో లేదు, రాదు. పిరికి వాళ్ళ దగ్గర 9 ఉండదు. సో 9లో ప్రొఫెషన్ చాలా ఉన్నాయండి. డాక్టర్స్ ఉంటారు, 1 ఫార్మా, 1 కన్స్ట్రక్షన్. ప్రపంచంలో పెద్ద పెద్ద కట్టడాలు వెనకాల 9 ఉంటే వెనకాల 4 ఉంటుంది. అర్థమైంది కదండి. ఇది బేసిక్గా 9 గురించి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.